గడిచిన 2 గంటల నుంచి ములుగు మండల ప్రజల ఉత్సాహాన్ని మీరు కల్లారా చూసిరు. అది మీరు ప్రజలకు వివరించడానికి మీ టీవీలో రికార్డ్ అయి ఉన్నాయి. ఇప్పటికే మంత్రి గారి హామీలు ఎట్లా ఉన్నాయి? మంత్రి గారి హామీలు చేసేదానికంటే అంటే ఇప్పటిదాకా చేసిన దానికంటే పనిచేసింది ఎక్కువ, చెప్పుకునే తక్కువ. మంత్రి గారు అంటే ఆయన ఒకటి చెప్తే 100 ఇంకా పనులు ఎక్కువ చేసి పెడతారు తప్ప ఆయన హామీల మాకు ఎలాంటి సందేహం లేదు. ఆయన చేసే పనులతోటే ఇప్పుడు ఈ గజ్వేల్ నియోజకవర్గం కానీ సిద్దిపేట జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా కేసీఆర్ గారి ఆశీస్సుతో మంత్రి గారి పనిధానంతో ముందుకు సాగుతున్నాయి. కాబట్టి జిల్లాలో 10కి 10 స్థానాలు గెలుచుకునే పరిస్థితికి వచ్చిందంటే అది ముందు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, కేసీఆర్ మన హరీష్ రావు గారి పనితనం అని నేను చెప్తున్నాను. 8000 ఓట్ల మెజార్టీ ఇస్తారు సీఎం గారికి? పోయినసారి 60 ఇచ్చినాము, దాన్ని డబుల్ చేద్దామని ఆలోచన ఉన్నాం. 120 తోటి గెలిపిద్దాం అనుకుంటున్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లావాడ తుమ్మకూడ నర్సారెడ్డి పరిస్థితి, అటు బీజేపీ పార్టీ నుండి ఉన్న ఈటల పరిస్థితి ఏంది? మీరు అడిగారు ఇప్పుడు నన్ను ఎంత మెజారిటీతో, మేము మెజారిటీతో కొట్లాడుతున్నాం, వాళ్ళు డిబైట్ కోసం కొట్లాడుతున్నాం. అదే వాళ్ళకేం చెప్తారు, వాళ్ళకేం చెప్తారు? మేము అదే చెప్తున్నాం, మేము వాళ్ళ ప్రయత్నం అంతా డిబైట్ కోసము, మేము చేసేది పెంచే మెజారిటీ కోసము. వాళ్ళు ఇప్పటికీ ఎవరు ఎందుకన్నా ఎవరు సెకండ్ అనే కొట్లాడలేవారు తప్ప గెలుపు కోసం గల ఆలోచన లేదు. ప్రజల వాళ్ళ దిక్కు చూసే పరిస్థితి లేదు. సార్ మొత్తం డెవలప్మెంట్ అంటే ఇప్పుడు సిద్దిపేట సిరిసిల్ల సిద్దిపేట అని చెప్పి అంటున్నారు, మిగతా డిస్టిక్ల వాళ్ళ పరిస్థితి ఏందని అంటారు? అట్లా అనుకున్నప్పుడు పోయినసారి 80 సీట్లు అంత 60కి 80 సీట్లు ఎందుకు వస్తాయి? పోయినసారి 63 సీట్లతో గెలిచినప్పుడు కేసీఆర్ గవర్నమెంట్, రెండోసారి 85 సీట్లతో ఎందుకు గెలిచింది అంటే అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాలలో ప్రతి అందరికీ ఈ సంక్షేమ ఫలాలు అందినాయి కాబట్టి అంతటా కూడా సమానంగా ఉంది. వాళ్ళు కళ్ళు అట్లా ఏదో ఒకటి అనాలి కాబట్టి ఓ మాట అంటారు అట్లా. చాలా మేము పోతే ఒకసారి పోతే రెండోసారి వాళ్ళు ఊకి ఎందుకు వస్తున్నాయి ఇష్టం, మాది కారేనాయా మాకు సారేనాయ కావాల్సింది. మేము మీతోటే ఉన్నాం, మేము ఏ బాధపడకండి, కేసీఆర్ గారిని మన ఇంటికి ఇంటి బిడ్డలాగా చూసుకుంటాం, మా మరొకసారి లక్ష్యం ఏర్పడి గెలిపిద్దామని ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అది మీరు కల్లారా చూసి